45 రోజులు 13 జిల్లాలు 100కు పైగా నియోజకవర్గాలు ప్రజా చైతన్య యాత్ర దీనికి సంబంధించి విడుదలైన షెడ్యూల్ ఇది. ఇది అఫీషియల్లో అనఫీషియల్లో పక్కన పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 9 నెలల పాలనలో ఎలాంటి తప్పులు జరిగాయి, ఆయన పాలన తీరుతెన్నుల మీద ప్రజలకి వివరించడానికి అంటే ఒక రకంగా ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చే ఒక కొత్త ప్రయత్నం పేరు ప్రజా చైతన్య యాత్ర. అంటే నవమాసాలు ఆయన ఎంతో కష్టపడి ఆయన ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారు, కేవలం 9 నెలల్లోనే ఆయన ఏం చేశారు, ఎలాంటి అభివృద్ధి చేశారు అనేది చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. కానీ దానంతటిని పక్కన పెట్టేసి ఈ నవమాసాల్లో జరిగిన నవమోసాల మీద ఒక కొత్త రకమైన ఒక నవ మసాలా కలిపే ప్రయత్నం అయితే మొదలైంది ప్రజా చైతన్య యాత్ర ద్వారా అనేది తెలుగుదేశం పార్టీ నేతలకు ఒక గట్టి జలక్కిస్తూ కొన్ని పోస్టులు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా. ఎందుకు అంటే వాళ్ళు లిస్టు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఏం చేశారు ఈ 9 నెలల్లో అనేది. అసలు ఈ 9 నెలల్లో ఇవన్నీ ఏ ప్రభుత్వం అయినా చెయ్యగలదా? కేవలం 9 నెలల్లోనే ఇంత అభివృద్ధి చేయడం కానీ ఇన్ని పథకాలు ప్రజలకు అందించడం కానీ ఏ ప్రభుత్వం వల్ల అయినా సాధ్యమవుతుందా, దమ్ముంటే నిరూపించండి అని చెప్పి సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు వేస్తున్న ప్రశ్నలకు టీడీపీ దగ్గర సమాధానం ఉందో లేదో కానీ ఈ సందర్భంగా చాలా గుర్తు చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ చేయలేని పనులు ఎన్నో వైఎస్ఆర్సీపీ చేసింది కేవలం ఈ 9 నెలల్లోనే. వాస్తవానికి ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఏడాది పాటు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అందులోకి ఇది కొత్త ప్రభుత్వం, కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, 1 ఏడాది పాటు అన్నీ సవరించుకోవడమే సరిపోద్ది. కానీ అలాంటిది మొదటి నెల నుంచే ఆయన చెయ్యాలనుకున్నది ఒక్కొక్కటి చేసి చూపిస్తూ గత ప్రభుత్వం చేసిన అక్రమాలను అవినీతిని కూడా ఎండగడుతూ ఆ లోపాలను సవరిస్తూ ఆ లోటు బడ్జెట్ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడిన నష్టాన్ని పూరించే ప్రయత్నం కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఎప్పుడో పెండింగ్లో ఉండిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకి డబ్బులు ఇచ్చిన ఘనత, మొదటి విడతగా విడివి డబ్బులు ఇప్పించిన ఘనత ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రభుత్వం అందేనే చెప్పాలి. అది తెలుగుదేశం పార్టీలో హయాంలో అయ్యిందా అవలేదా అంటే ప్రజలకే తెలుసు. అలాగే ఒక్కొక్కటి అంటే పింఛన్లు వచ్చిన వెంటనే ఆయన మొదటగా పింఛన్లు పెంచిన ఘనత 250 రూపాయలు పెంచి ప్రతి ఏడాది 250 రూపాయలు పెంచబోతున్నామని చెప్పి ప్రకటించి ప్రజలకు హామీ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే రేషన్ కార్డులు విషయంలో కొత్తగా బియ్యం కార్డులు అనే తెర మీదకు తీసుకొచ్చి ఇంటింటికి గ్రామ వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకులను ఇంటికే పంపిస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. పింఛన్లు కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే పంపించి ఆ వృద్ధులకు వాళ్ళ చేతులకు అందించేలాగా నేరుగా ఒక పక్క వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ, ఎందుకంటే వాళ్ళు పంచాయతీ ఆఫీసుల దగ్గర ఆ పింఛన్ పుస్తకాలు తీసుకుని వచ్చి ఎండల్లో పొద్దున్నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలబడి ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి, ఇవన్నీ చాలా క్లియర్గా గమనించారు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇలాంటివి రిపీట్ కాకూడదని చెప్పి గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనే ఒక అద్భుతమైన వ్యవస్థను రూపొందించి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించి ఆ గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇప్పుడు అవన్నీ వాళ్ళకి అర్హులైన లబ్ధిదారులకి చేతికి అందించే ప్రయత్నం. అయితే ఇక్కడ ఏది ఫెయిల్యూర్ అని చెప్పి ప్రతిపక్షం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రజలకు చూపించబోతుంది. ప్రజలు ఇంటింటికి నేరుగా ఇంటికే రేషన్ సరుకులు తీసుకోవడం అనేది ప్రజలకు తెలియదా? పింఛన్లు నేరుగా ఇంటికే వస్తున్నాయన్న సంగతి ప్రజలకు తెలియదా? విద్యా వసతి దీవెన పేరుతో అమ్మఒడి పేరుతో 15,000 రూపాయలు ఏడాదికి ఆల్రెడీ పడిపోయినాయి, ఆటో కార్మికులకు 10,000 ఆల్రెడీ తీసేసుకున్నారు, ఇవన్నీ వాళ్ళకి తెలియదా? ఇంకా దేని మీద ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఈ నవమాసాల్లో నవమోసాలు జరిగినాయి అని చెప్పి ఎలాంటి మోసాలను బయటపెట్టే అవకాశం ఉంది? అంటే ఒక కొత్తగా ఏమన్నా సృష్టించాలి, కొత్తగా ఏమన్నా మాయ చేసి మభ్య చేయాలి ప్రజల్ని. ఓకే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవన్నీ షరా మామూలుగానే జరుగుతుంటాయి, పైగా 40 ఏళ్ల ఇండస్ట్రీ అనుకున్నప్పుడు అవన్నీ కొత్తగా నేర్పాల్సిన పని లేదు, జరగాల్సినవి జరుగుతానుంటాయి. కానీ ప్రజలకు తెలుసా తెలీదా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే చిన్నారులకు అందిస్తున్న అంటే విద్యా స్కూళ్ళల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో మెను విషయంలో ఏంటి గోరుముద్ద అనే పేరుతో ఒక మెను తీసుకొచ్చారు, చాలా అద్భుతంగా ఉంది. ప్రతి పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు ఇప్పుడు, ప్రతి ఒక్కరు కూడా
పనికి వెళ్ళడం మానేసి బడికి వెళ్తున్నారు. ఎందుకు అంటే అక్కడ విద్యార్థులకు పెట్టిన మెను గోరుముద్ద పేరుతో భోజనం మెను కంప్లీట్గా మారింది. అదే టైంలో పిల్లల పేరుతో సంపాదించే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళకి ఇస్తున్నారు, తల్లులకి ఇస్తున్నారు. సో అదే టైంలో విద్యా వసతి దీవెన, అదే టైంలో స్కూల్ కిట్స్, అంటే ఇంకా అంటే అక్షరాస్యతను పెంచేందుకు, అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ఇవన్నీ. వీటన్నిటి విషయం ప్రజలకు తెలుసు, అలాగే ప్రతిపక్షానికి తెలుసు. కాకపోతే అక్కడ కక్ష ఏంటి అంటే, అక్కడ స్వార్థం ఏంటి అంటే మండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు, పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్డిఏ రద్దు, ఇవన్నీ ప్రజల ముందు చెప్పలేరు కాబట్టి ఈ సంక్షేమ పథకాలలో లోపాలను ఎత్తి చూపిస్తూ సాగే ప్రజా చైతన్య యాత్రకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనపై విషం చిమ్మే ఎత్తులకు నిదర్శనమైన ఈ ప్రజా చైతన్య యాత్రకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుంది, ప్రజలు దీన్ని స్వాగతిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.